మాట్లాడుతూ ఉంటాం ఇది అభిప్రాయ సేకరణ ఇవన్నీ మాత్రం కరెక్ట్ కాదండి ఇందాక ఇంకో క్వశ్చన్ ఏంటంటే అక్కడిది ఇక్కడిది తెలంగాణలో మేము ఓటు శాతం గణనీయంగా పెరిగింది మేము అనుకున్నది సాటిస్ఫై అవ్వాలని కూడా లక్ష్మణ్ గారు లేదు లేదండి మా టార్గెట్ సీఎం వచ్చి ఇప్పుడు ఉన్నారని అన్నట్టుగా ఇద్దరు శిష్యులు తలపడ్డారు కాదు మేము కూడా సంస్థాగతంగా బలపడ్డాం ఆల్మోస్ట్ కుర్చీ దాకా వచ్చామని అనుకున్నాం సరే ప్రజల అభిప్రాయం ఇవాళ ఏ విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తా ఉంటాను అది అది వేరే విషయం ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రజల కోసం మేము పోరాటాలు చేయాలి పోరాటాలు చేయాలి వచ్చినప్పుడు రాముడి కోసం రాముడిని కొట్టాలంటే రాముడితో పాటు రాముడిని కూడా అవసరం కాబట్టి మేము జనసేన కలిసి వెళ్తున్నాం కలిసే ఈ రాష్ట్రంలో పోరాటాన్ని ముందు నుంచి మేము చెప్తున్నాము అదే స్టాండింగ్ వెళ్ళామండి రైట్ ఇక్కడ సమస్యల్లా ఇప్పుడు చెప్పారు కదా జనసేన సిపిఐ తెలుగుదేశం ఆల్రెడీ కర్నా టర్న్ అవుతున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక మీరు చెప్పినటువంటి రావణాసురుని కూల్చాలంటే అన్ని శక్తులు కావాలి కదా మీ శక్తి కూడా అందులో యాడ్ అవుతుందా మేము ఏమండి గుర్రా ఎగరవచ్చు రేపు ఏం జరిగింది అనేది మీద ఈ రోజు మనం చెప్పలేం ఈ రోజుకి మాత్రం మేము జనసేన కలిసి వెళ్తాం 2024లో ఈ రోజుకి మీరు జనసేన కలిసి వెళ్తున్నారన్నది కాగితం మీద తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుంది అన్నది వాస్తవంలో ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇవాళ కళ్యాణ్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు కూడా పార్టిసిపేట్ చేశారు మీ కార్యక్రమంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయట్లేదు మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయట్లేదు వాళ్ళ విశాఖపట్నం సభ జరిగింది తెలుగుదేశం ఎమ్మెల్యేని పిలిచారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిశారు పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కలుసుకోలేదు అధ్యక్షురాలు అయ్యాక ఎలా కాదంటారు మీరు పురంధేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు అయితే కలవకపోవడమే చెప్పండి వాళ్ళు కలిశారు మొదట అసలు తొందరగా కొట్టడమే కార్యక్రమం మొదటి కార్యక్రమం వారి సహాయంతో మీరు మేము కలిసి వేయాలని పంచాయతీ మీద చేశారు నెంబర్ టూ ఏ పంచాయతీ విశాఖపట్నం పంచాయతీ నిధుల కోసం చేశారు ధర్నాల్లో సాయి గారు పవన్ కళ్యాణ్ వచ్చి అటెండ్ అయ్యారా మీ ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు అందరూ కూడా వచ్చారు అన్ని చోట్లకి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ దానికి వెళ్ళారు సార్ ఉపయోగం దాన్ని ఇప్పుడు అల్లి వాళ్ళు కలిసిపోయినట్టు అంటారా తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ వెళ్ళడం లేకపోతే చీరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగతనం అక్కడికి వెళ్ళి ఏదో చేయడం అంటే వాళ్ళిద్దరు అలయన్స్ లో ఉండడానికి దీనికి చాలా వేడి సాయి గారు తెలుగుదేశం కలిసి కార్యక్రమాలు నడుపుతున్నాయి మీ కార్యక్రమాలకి మీటింగ్స్ నడుపుతున్నారు.